బంధువులకి కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు క్రీస్తునందు శుభములు. చిన్న ప్రార్థన చేసుకుని కొన్ని దేవుని మాటలు మనం ఆలోచిద్దాం. చిన్న ప్రార్థన. తండ్రి నాయన, రాజుగారు విజయ దంపతులను మీరు దీవించి తండ్రి నాయన నేహారికను రెండవ గర్భఫలంగా అనుగ్రహించారు. అలాగే తండ్రి నాయన మీ కుమార్తెను వయసునందు వర్ధిల్లింపు చేశారు. తండ్రి నాయన మీరు వాళ్ళ ఎళ్ళ చూపిన ఆయన కృపను బట్టి మీ పిల్లలు మిమ్మల్ని స్తుతించాలని మిమ్మల్ని గణపరచాలని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుండగా తండ్రి నాయన మీ మాటలు చెప్పడానికి సిద్ధపడినాను. నేను మీ పిల్లలందరికీ అవసరమైన మీ మాటల్ని మీ మాటల్లో నుండి అందించడానికి నిలవబడి నన్ను బలపరచండి, సహాయాన్ని అనుగ్రహించమని మీ ప్రియకుమారుడును మా రక్షకుడినైన యేసుక్రీస్తు ప్రవారి పేరట ఈ ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన వారలారా, ఇక్కడికి అందరూ మీరందరూ ఎందుకు వచ్చారో, ఈ కూడికి ఎందుకు జరుగుతుందో మీ అందరికీ తెలిసిన విషయమే. మనిషి జీవితంలో ఈ జరిగే మార్పులన్నీ, ప్రకృతిలో ఎన్నో మార్పులు జరుగుతుంటాయి, అలాగే మనిషి జీవితంలో కూడా ఎన్నో మార్పులు ఉన్నాయి. ఒక పండు పండాలంటే అంతకుముందు అది పువ్వు పూయాలి, పూత పట్టాలి, తర్వాత పిందులుగా మారాలి, తర్వాత అవి కాయలుగా ఉండాలి, తర్వాత పండుగా మారుతుంది. అలాగే కాలంలో కూడా మనం చూస్తే వర్షాకాలం, శీతాకాలం, వేసవకాలం ఇలాంటి కాలాలు కూడా ప్రకృతిలో మనం చూస్తున్నాం. ఎందుకు ఇవన్నీ అంటే, ఇవన్నీ కూడా సహజంగా ఇవన్నీ జరగకపోతే సృష్టి అంతా ఇలా ఉండదు, ఇలా నడవదు. అలాగే మనిషి జీవితంలో కూడా బాల్యకాలం, యవ్వనకాలం, వృద్ధాప్యం ఇవి కూడా మనిషి జీవితంలో ఉన్నాయి. దీన్ని పెట్టింది ఎవరంటే దేవుడు. ఈ కాలాల గురించి దేవుడు మాట్లాడుతూ దేని కాలమందు అది చక్కగా ఉన్నట్లు దేవుడు సమస్తమును జరిగించుచున్నాడని ఆ దేవుని మాటలు చెప్తున్నాయి. అంటే ప్రతిదీ కూడా టైం ప్రకారంగా ఏ టైంలో ఏం జరగాలన్నది ప్రకృతిలో జరుగుతుంది. వర్షాకాలం, శీతాకాలం, వేసవకాలం ఇలాంటి కాలాలు అనేవి కూడా వస్తున్నాయి. అలాగే వసంతకాలంలో మనం చెట్లు చిగుర్చడం కూడా మనం చూస్తాం. సో కాబట్టి సీజనల్గా కూడా కొన్ని ఫ్రూట్స్ వస్తుంటుంటాయి. ఆ సీజనల్గా వచ్చే ఫ్రూట్స్ని మనం తప్పనిసరి తీసుకోవాలి. ఏ సీజన్లో వచ్చే ఫ్రూట్స్ని ఆ సీజన్లో, ఎందుకంటే అవి ఆ కాలానికి సంబంధించి ఏ విధమైన అనారోగ్యం పాలు కాకుండా మనకు అవసరం. అలాగే మానవ జీవితంలో కూడా ఈ మార్పులు అనేవి, ఈ బాల్య దశ, యవ్వన దశ, ఈ వృద్ధాప్యం ఇవన్నీ కూడా దేవుడు పెట్టినవి. ఒక విషయాన్ని మనం ఒప్పుకుని తీరాలి, నమ్మి తీరాలి. ఎందుకంటే ఈ సృష్టిని కలిగించింది దేవుడే, మానవ ఆకారాన్ని నిర్మించింది దేవుడే, ఈ ఆకారాన్ని డిజైన్ చేసింది దేవుడు. ఇప్పుడు చూడండి, మీరు ఒక కారు ఉందనుకోండి, మారుతి కంపెనీ ఉంటే వాళ్ళ డిజైన్స్ వేరేగా ఉంటాయి, హోండా కంపెనీ ఉంటే హోండా కంపెనీ డిజైన్ వేరేగా ఉంటుంది. ఎవరు డిజైన్ వాళ్ళదే, ఒకరు డిజైన్ని ఒకరు కాపీ కొట్టకూడదు, ఒకవేళ కొడితే వాళ్ళు కేసేస్తారు. కానీ ఈ మానవ శరీరం అనేది, స్త్రీ పురుషులుగా ఉంటున్న ఈ మానవ దేహం అనేది డిజైన్ చేసింది దేవుడు. ఈ కళ్ళు, ఈ నోరు, ముక్కు, ఈ అవయవాలు అనేవి ఆ దేవుడి చేత చేయబడినవి, దేవుడు మనకి ఇచ్చినవి. కళ్ళు ద్వారా మనం చూస్తాం, చెవుల ద్వారా వింటాం, నోటి ద్వారా మాట్లాడతాం, అలాగే ఆహారాన్ని తీసుకుంటాం. అలాగే నోటికి కళ్ళకి మధ్యలోని ముక్కు ఉంటుంది. ముక్కు ద్వారా మనం ఏం చేస్తామంటే గాలిని పీలుస్తాం. కానీ కేవలం గాలినే కాదు, మనం తినే ఆహార పదార్థాలను కూడా మనం, అవి మంచివో కాదో పాడైపోయినవో కాదో కూడా రుచి చూడగలం. ఎందుకంటే ఏదైనా పాడైపోయింది అనుకోండి, రాత్రిది మనం పొద్దుట తింటున్నప్పుడు అది పాడైందో లేదో ముందు మన నోటి దగ్గర పెట్టుకునే ముందు ముక్కు దగ్గర పెట్టుకుంటాం మనం. అది కంపు కొడుతుంది అనుకోండి, వాడిపోయిన వాసన వస్తుంది అనుకోండి, అప్పుడు మనం వాడిపోయిందని మానేస్తాం. సో అలా దేవుడు ఈ అవయవాల్ని ఒక క్రమబద్ధంగా డిజైన్ చేసి ఈ ప్రకృతిలో, ఈ భూమి మీద బ్రతకడానికి దేవుడిచ్చాడు. అలాగే ఈ అవయవాలన్నీ పనిచేయడానికి, చూడడానికి రూపం అనేది అందంగా బాగానే ఉంటుంది, కానీ మీరు ఒకవేళ మన లోపల ఈ అవయవాలన్నీ పనిచేయడానికి చూడండి, గడియారం ఉంది. గడియారం కూడా మనం కొనేటప్పుడు ఏం చేస్తామంటే అందమైన గడియారమే కొనాలనుకుంటాం. భౌగోళిక స్ట్రక్చర్ అంతా
అందమైన గడియారం తీసుకుంటాం, కానీ దాని లోపల ఏముంటాయంటే బ్యాటరీ సిస్టమ్ ఉంటుంది, మెకానిక్ సిస్టమ్ ఉంటుంది. ఆ సిస్టమ్ సరిగా పనిచేస్తేనే మన గడియారం ఎంత అందంగా ఉన్నదైనా పనిచేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇప్పుడు మనం మానవ దేహం, ఎవరి దేహం వాళ్ళకి నచ్చుతుంది, కానీ మన దేహం పనిచేయడానికి కూడా లోపల అవయవాలు ఉన్నాయి. ఈ అవయవాలన్నీ కూడా దేవుడు చక్కగా అమర్చాడు. చక్కగా అమర్చడం అంటే బైబిల్ ఏం చెప్తుందంటే, నీవు నాకు ఒక శరీరమును అమర్చితివి అనే మాట మనకు కనిపిస్తుంది. కాబట్టి అంటే అందరికీ శరీరాలను దేవుడు ఏం చేశాడంటే అమర్చాడు, ఇచ్చాడు, కాళ్ళు ఇచ్చాడు, చేతులు ఇచ్చాడు. ఈ తల, ఈ తలకేమో కళ్ళు, ముక్కు, నోరు, చెవులు, ఈ అవయవాలు ఇవన్నీ ఇచ్చాడు. లోపల ఇవన్నీ బయటకు కనిపించి ఈ అవయవాలు సక్రమంగా పనిచేయడానికి సంబంధించిన మెకానిజం, పని జరగడానికి సంబంధించిన అవయవాలన్నీ లోపల ఉన్నాయి. గుండు కొట్టుకోవాలి, అది రక్తాన్ని పంప్ చేయాలి, కిడ్నీలు, లివర్ ఇవన్నీ శుద్ధి చేయాలి, గాలిని, ఊపిరితిత్తులు, గాలిని శుద్ధి చేయాలి, కిడ్నీలు, వాటర్ని శుద్ధి చేయాలి, రక్తాన్ని వడపోయాలి, గుండు ద్వారా పంప్ చేయబడాలి ప్రతి భాగానికి, లేకపోతే పనిచేయు. గుండె ఉందనుకోండి, ఎక్కడ ఉంటుంది అనుకుంటున్నారు? గుండె చా, అది మాంసపు ముద్ద. కానీ మనం 60, 70, 80 సంవత్సరాలు జీవించినంతకాలం అది కొట్టుకుంటూనే ఉంటుంది. దాని కరెంట్ సప్లై కానీ ఇలాంటివి ఏమి ఉండవు. మన శరీర భాగాలన్నింటికి అది ఏం చేస్తుందంటే రక్తాన్ని సరఫరా చేస్తుంది. కానీ ఆ గుండెని దేవుడు ఎక్కడ పెట్టాడు అనుకుంటున్నారు? మన బాడీ ఇలా మీరు ఇలా నొక్కున్నారనుకోండి, స్కెల్టన్ ఉంటుంది. మీరు ఎప్పుడైనా రిబ్స్ అంటారు, సైడ్ రిబ్స్ అంటారు, బోన్స్ ఉంటాయి. ఒక చూడండి, తడుకులతో దడి ఎలా కడతాం, అలాగే ఎముకలతో ఒక స్కెల్టన్ ఉంటుంది, లోపల ఉంటుందండి గుండె, ఊపిరితిత్తులు, అవయవాలన్నీ. మీరు కిడ్నీ ఇలాంటివన్నీ కూడా ఏ విధమైన దెబ్బ తగలకుండా స్ట్రక్చర్ అంతా ఇందులో ఉంటుంది. మెదడు చూడండి చాలా పలచగా ఉంటుంది, కానీ అది ఎక్కడ ఉంటుంది? తల లోపల, ఈ కపాల లోపల ఉంటుంది. అందుకనే అంటే మెదడుకి దెబ్బ తగలకూడదని దేవుడు కపాలం చేశాడు. పొరపాటున మనం వెళ్ళే వేగం, అంటే బండి వేగం ఎక్కువైతే, పొరపాటున పడితే, వెనక్కి పడితే లోపల ఉన్న మెదడుకు దెబ్బ తగులుతుందని మనం హెల్మెట్ పెట్టుకుంటున్నాం. కానీ దేవుడు ముందే ఏం చేశాడు అనుకుంటున్నారు? హెల్మెట్ పెట్టేశాడు. మీరు ఆలోచించాలి, కళ్ళు పెట్టాడా? కళ్ళు కూడా గుంట లోపల పెట్టాడండి దేవుడు. చూడండి, తాబేలను ఎప్పుడైనా చూసారా మీరు? ఇలా మూతెడుతుంది బయటికి. మీరు దాన్ని పట్టుకుందని దేవుడికి లోపల గెట్టిస్తుంది అనుకోండి, మీరు పట్టుకోగలరా? పెంకు కనపడుతుంది తప్ప ఇంకేముండదు. అలాగా మన కళ్ళు కూడా లోపల ఉన్నట్టు ఉంటాయి, బయటికి ఉంటాయి. ఇకపోతే బయటకు ఉన్న ఎదరపాటు బైక్ లేకపోతే చూడలేం కదా. చూసినా కానీ ఎప్పుడైనా కొంచెం డస్ట్ ఎగురొచ్చినా ఏమైనా సరే అనుకోకుండా, మనకు తెలియకుండానే నువ్వు మూయకూడదన్నా మూసేయగలవు, మూసేస్తావు. నీ కంట్రోల్ లేకుండా కూడా మూతబడిపోతే. అందుకనే చాలామంది ధైర్యవంతుడే కాదని టెస్ట్ చేయడానికి ఏమంటారంటే, నూకలు ఇస్తాను మేకలు కాస్తావు అంటారు చిన్నప్పుడు. అంతే కదా, పుల్లు వస్తే భయపడకుండా ఉంటావా అని అంటారు. అంటే సరే, పుల్లు మనోడేమంటాడు ఈ స్టోరీ, ఈ మాట అన్నప్పుడు నిజమే, పుల్లు వస్తే భయపడకుండానే ఉంటానంటారు. కానీ సరేలే, పుల్లు ఎత్తకుండా వస్తే భయపడకుండా ఉంటావా అని ఊతారు. అప్పుడు ఏం చేస్తాడు? కళ్ళేస్తాడు. అంటే వేయకూడదు అనుకుంటాడు, అయినా ఈసారి అయిన మళ్ళీ అని అన్నాడు, మళ్ళీ వేసేస్తాం. అంటే అంత మనం మూయకూడదని అనుకున్న మూసేలా పెట్టాడు దేవుడు. ఈ పళ్ళు, ఈ నాలుక చూడండి, మనం తిన్నాన్నాను టప 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 తిప్పేసి నవ్వులేసి టపక్కను మింగేస్తాం. ఇవంతా దేవుడు ఈ ప్రకృతిలో మనం బ్రతకడానికి ఇచ్చిన సెట్టింగ్. ఇవన్నీ సక్రమంగా పనిచేయాలి, పనిచేస్తేనే మనం ఇలా సక్రమంగా బ్రతకగలం, మాట్లాడగలం. అలాగే ఈ శరీరం కూడా ఒకేసారి ఒకే మనిషిలా మనం కాకుండా బాల్య దశ, యవ్వన దశ, వృద్ధాప్యం ఎందుకు దేవుడిచ్చాడు? ఎందుకంటే ఈ ప్రపంచంలో మనం ఏదైనా తెలుసుకుని బ్రతకాలి, నేర్చుకుని చక్కగా నడవడం నేర్చుకోవాలన్న దేవుని ఉద్దేశం. అందుకనే దేవుడు పిల్లల్ని పసిపిల్లలుగా పుట్టిస్తున్నాడు. దేవుడు ఎప్పుడైతే పసిపిల్లలుగా పుట్టించాడో అప్పుడు మనం ఏం చేస్తామంటే, ఆ పసిపిల్లలు మనకు అందంగా కనబడతారు, ముద్దు ముద్దుగా కనబడతారు. ఎవరి పిల్లలైనా పసిపిల్లలు మనకు ఎలా కనబడతారు? ముద్దుగానే కనబడతారు. సో మనం ముద్దు చేస్తాం, బాగానే పెంచుతాం. తర్వాత పసిపిల్లలు మనం ఏం చెప్తే అది వింటారు. అందుకనే పసిపిల్లలకు మనం ఏదైనా నేర్పించగలం, కానీ పెద్దవాళ్ళకి నేర్పించగలమా? నేర్పించలేం. ఎందుకంటే పిల్లవాడు ఎప్పుడటండి, పిల్లలు గ్రాస్పింగ్ పవర్ ఎక్కువ ఉంటుందట, ఎక్కువగా ఏదైనా చూసి నేర్చుకోగలుగుతుంటారట వెంటనే. ఆ టైంలో మనం ఏం చేస్తామంటే,
స్కూల్కి పంపిస్తాం. అంటే బాల్య దశ అనేది లెర్నింగ్ స్టేజ్, కానీ మనం ఎందుకు స్కూల్కి పంపిస్తామంటే వాడు చదువుకుంటేనే ఉద్యోగం సంపాదించి యవనుడిగా ఉన్నప్పుడు ఉద్యోగం సంపాదించి తను బ్రతకగలడు. ఎందుకు ఒక 60-70 సంవత్సరాల బ్రతుకు కోసం మనం ఆలోచిస్తున్నాం. కానీ అదే దేవుడైతే ఎందుకు బాల్య దశనిచ్చాడంటే బాలుడిగా ఉన్నప్పుడే ఈ ప్రపంచంలో ఎలా బ్రతకాలో మంచి చెడులు తెలుసుకుని మంచివాడుగా దేవుని కుమారుడిగా ఎలా బ్రతకాలో నేర్చుకుని యవ్వనుడిగా బ్రతికి చూపించి నీ కాలాన్ని ముగించుకుని వచ్చేయాలన్నదే దేవుని ఉద్దేశం. అందుకనే బైబిల్లో దేవుని మాటలు ఏమంటే యవ్వన కాలమందు ఆయన కాడి మోయుట నరునికి మేలు, బాల్య దినములందే నడవలసిన త్రోవను వానికి నేర్పును, వాడు పెద్దవాడైనప్పుడు తొలగిపోడు. మీరు ఒకసారి ఆలోచించండి, సిగరెట్లు బ్రాందీలు ఇలాంటివన్నీ తాగేవాళ్ళందరూ ఎవరు? పిల్లలా పెద్దోళ్ళా? పిల్లలు కాదు, పెద్దోళ్ళే. పిల్లలకైనా చెప్పి మానిపించగలం, పెద్దోళ్ళకి మానిపించగలమా? ముసలివాడు అయిపోయాడండి, చుట్ట కాల్చడం మాట్లాడలేదు, మానిపించగలరా? ఇంకేం కాలుస్తాడు, అయిపోయాడు కదా, వయసు అయిపోయింది, అంత ముసలివాడు అయిపోయాడు, ఇంకేం మాంతాడు అని అంటారు. చూసారా, అంటే పెద్దవాడైన తర్వాత తొలగిపోయాడు అంటే మళ్ళీ సరి చేయలేరు. అందుకనే మొక్కై వంగందే మానే వంగినా అని అంటాం మనం. కాబట్టి ఈ మనిషికి దేవుడు ఈ స్టేజ్లు ఇవ్వడానికి, ఈ శరీరాన్ని ఇచ్చిన దేవుడు ఎందుకు ఇచ్చాడు అని ఆలోచించాలి. అలా ఆలోచించకుండా సమాజం ఏం చేస్తుందంటే, అందరూ ఆలోచించేటట్టుగా ఆలోచిస్తున్నారు, దేవుడిని మరిచి ఆలోచిస్తున్నారు. చేసిన దేవుడు, మనిషిని చేసిన దేవుడు, మనిషికి బ్రతుకునిచ్చిన దేవుడు ఏ ఉద్దేశంతో ఇలాంటి జీవితాన్ని ఇచ్చాడని ఆలోచించకపోవడం. సమాజం అంతా, మానవ సమాజం అంతా చేస్తున్న తప్పు ఏదో కేవలం బ్రతకడం కోసమే అని ఆలోచిస్తే ఎలా అండి? మనకలా పని చేయకపోయినా, మనకలా చదువులు చదవకపోయినా, మనకలా ఉద్యోగాలు చేయకపోయినా, మన కంటే ఎన్నో జీవరాశులు బ్రతుకుతున్నాయి. 89,99,999 జీవరాశులు అంటే 90 లక్షల జీవరాశులు ఉన్నాయి. అందులో మనిషి ఒక జీవరాశి, అందులో కోట్లలో ఉన్నాం మనం. ఏ జీవరాశి కూడా మనకలా ఆలోచించట్లేదు, కానీ మన బ్రతుకుతున్నాయి కదా. కానీ మనం బ్రతకాలి ఈ భూమి మీద అనే ఉద్దేశంతో అసలు బ్రతికిచ్చిన దేవుడు ఎలా బ్రతకాలనుకున్నాడో ఆ దాన్ని మాత్రం మనిషి పక్కన పెట్టేశాడు. అందుకనే మనిషి బ్రతుకును చూస్తే మనిషిని కూడా, మనిషిని చూసి మృగాలు సిగ్గుపడే పరిస్థితి. మనం కూడా నువ్వు మనిషివా మృగానవా అనుకునే స్థితి మనుషుల్లో మనకు కనిపిస్తుంది. అందులో అబ్బాయిలని లేదు, అమ్మాయిలని లేదు. ఇప్పుడు పిల్లలు అందరూ బాగానే ఉన్నారని మరి చెప్పగలరా? ఏమంటారు? అందరూ బాగాలేదండి, అందరూ ఒక అనే మాట, ఒక సామెతోటి ఉంది, అందరూ ఒప్పుకునే సామెత. అడ్డాలనాడు బిడ్డలు కానీ గడ్డాలనాడు కాదు. అంటే అడ్డాలనాడప్పుడే, మన ఒళ్ళో ఉన్నప్పుడే వాడు మన మాట వింటాడు తప్ప, వాడికి గడ్డ వచ్చి మీసాలు వచ్చిన తర్వాత మన పిల్లవాడు కాదు వెండని. ఎందుకన్నారు అంటే పాడైపోయారు, అందరూ పాడైపోతున్నారు. కారణం ఏ టైంలో వాళ్ళకి ఏం చెప్పాలో దాన్ని చెప్పకపోవడం వలన. ఎందుకంటే సామెతల గ్రంథం, ఇప్పుడు మనం నేహారిక విషయాన్ని తీసుకుందాం, లేదా ఇక్కడ ఉన్న వాళ్ళందరి విషయం తీసుకుందాం. బైబిల్ అయితే ఏం చెప్తుందంటే, వయసు వచ్చిన వారు మేలు కీడులు సాధకం చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారని బైబిల్ చెప్తుంది. అంటే అంతకుముందు వాళ్ళకి చెడు మంచి అనేది తెలియదు, లేదా చెడు మంచి చేయగలిగే పరిస్థితి వాళ్ళ శరీరానికి కూడా లేదు. కాబట్టి వాళ్ళకి జాగ్రత్తలు అవసరం లేదు. ఇప్పుడు కూడా నీహారిక లాంటి అమ్మాయిలు ఇక్కడ ఎంతమంది ఉంటారు, వాళ్ళకి ఒకప్పుడు పెంచేసినట్టుగా మనం పెంచలేము. అమ్మ జాగ్రత్తగా ఉండాలమ్మా, నువ్వు ఎవరితో మాట్లాడకూడదమ్మా, నువ్వు వెంటనే జాగ్రత్తగా స్కూల్కి వెళ్ళి జాగ్రత్తగా ఇంటికి వచ్చేయాలమ్మా అని జాగ్రత్తలు చెప్తామని చెప్పమా? ఎందుకు? తప్పు చేసే అవకాశం ఉందనే ఉద్దేశంతో. ఈ రోజున అంటే ఇప్పుడు ఇప్పుడున్న స్కూల్లో పరిస్థితి మనం చూస్తే చాలా చిన్న ఏజ్లోనే చాలామంది పాడైపోతున్నారు అనేసి చెప్పడం నేను విన్నాను స్కూల్ టీచర్సే. ఒకవేళ టీచర్ గారే ఏమైనా బుద్ధి చెప్తే వాళ్ళని దారి కాచి కూడా కొడుతున్న వాళ్ళు ఉన్నారట, లేకపోతే వాళ్ళ మీద ఈ అమ్మాయిని ఏడిపించాడని కూడా చెప్పేసి ఆ టీచర్ మీద ఎలిగేషన్స్ తీసుకొస్తున్నారట. చూసారు, అంత ఎదిగిపోయారు పిల్లలు, అంటే అంత భయంకరంగా, అంత దారుణంగా.
మారిపోతున్నారు. చూడండి, మీరు మీరే మా పిల్లలు మంచివాళ్ళే అని మీరు చెప్పగలరా? మంచిగానే బ్రతకగలరని గ్యారంటీ ఇవ్వగలరా? ఇవ్వలేరు. కానీ మరి వయసు వచ్చిన తర్వాత చూడండి, డబ్బుంది, డబ్బుండి వాడడం తెలియదు అనుకోండి, ఎలా వాడాలో తెలియదు అనుకుందాం, ఖర్చు పెట్టడం తెలియదు అనుకుందాం, ఏం చేస్తాడు చెప్పండి? వాడు పాడు చేస్తాడు, తాగుతాడు, ఇష్టం వచ్చినట్టుగా తిరుగుతాడు, ఖర్చు పెడతాడు. దానివల్ల ఏం జరుగుతుంది? వారి ఆరోగ్యం పాడైపోద్ది. అలాగే వయసుండి దాన్ని ఎలా వాడాలో తెలియకపోతే మనకే నష్టం. ఎందుకంటే అది ముందు తెలియదు. మీరు ఎప్పుడైనా జీవితంలో ఏదైనా మీరు వెనక్కి తిరిగి చేసుకో చూడండి, మీరు చేసిన తప్పులు మీకు ఎప్పుడైనా ఎదురయ్యాయనుకోండి, ఎదురయ్యే పరిస్థితి వచ్చిందనుకోండి, ఎవరి లైఫ్లో అయినా, స్త్రీలైనా పురుషులైనా, మీరు ఏదో తప్పు చేశారు, ఏదో జరిగింది, ఏదో అయిపోయింది, మళ్ళీ ఆ తప్పే ఎదురైంది, ఎలా ఫీల్ అవుతారు? ఫేస్ చేయడం కష్టం అవుతుంది, ముఖం ఎత్తుకోలేరు, ఏం చేయాలో తెలియదు. మన జీవితంలో ఏ తప్పు అయినా జరిగిందా, ఆ తప్పును మళ్ళీ సరిచేసుకోలేం, పైకి నటించగలమేమో తప్ప గిల్టీ ఫీలింగ్ అనేది ఉంది చూసారా? ఆ గిల్టీ ఫీలింగ్ అనేది చచ్చిన వరకు పోదు. మీరు సరిగ్గా బ్రతుకుతున్నా, పవిత్రంగా బ్రతుకుతున్నా. సో కాబట్టి పాపం అనేది ఒక మచ్చలాంటిది, చెడు ప్రవర్తన అనేది. కాబట్టి వయసు అనేది మాత్రం అవసరం, అవసరమే, వయసుకు రావడం అవసరమే. కానీ వయసుకు రావడం ముందు డైరెక్ట్గా వయసుకు వచ్చేయకూడదు, ముందు పిల్లవాడిగా ఉండాలి. పిల్లవాడిగా ఉండి వాడు నేర్చుకోవాలి, తెలుసుకోవాలి ఎలా బ్రతకాలో, తల్లిదండ్రుల చెప్పు చేతల్లో బ్రతకాలి. అందుకనే దేవుడు బాలుడైనప్పుడే నడవలసిన త్రోవను వానికి నేర్పుము. సామెతల గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం ఆరో వచనం, ఐదు ఆరు వచనాలు చూద్దాం. సామెతల గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం ఐదు ఆరు వచనాలు. ముండ్లును ఉరులును మూర్ఖుల మార్గంలో ఉన్నవి. కొంతమంది చూడండి, ఎవరు ఏం చెప్పినా విండు, పట్టించుకోడు. అలాంటి వాడిని మనం ఏమంటామంటే ఒక తాగుబోతు, ఒక తిరుగుబోతు, వాడికి నచ్చినట్టుగా బ్రతికేస్తున్నాడు. అలాంటి వాడిని మనం ఏమంటామంటే ఎన్ని చెప్పినా, ఎవరు చెప్పినా, పెద్దలు చెప్పినా, తల్లిదండ్రులు చెప్పినా వినని వాడిని ఏమంటామంటే మూర్ఖుడు అంటాం. అలాంటి వాడి జీవితం ఎలా ఉంటుంది? సుఖంగా ఉంటుందా? మూర్ఖుడండి, త్రాగుపోతండి, తిరుగుపోతండి, నచ్చినట్టుగా బ్రతుకుతాడండి. వాడు హ్యాపీ, సుఖంగా బ్రతుకుతున్నాడని మనం చెప్పగలమా? లేదు. వాళ్ళు బ్రతుకులు ఏముంటుంది అనుకుంటున్నారు? ముండ్లు ఉరులు, సుఖం ఉంటుందండి వాళ్ళకి. ముండ్లును ఉరులును మూర్ఖుల మార్గాలు ఉన్నాయి. చివరికి బతికి బతికి నాకేమీ లేదని చనిపోయే పరిస్థితి, వాడిని వాడే చంపుకునే పరిస్థితి. కాబట్టి ముండ్లును ఉరులును మూర్ఖుల మార్గంలో ఉండును, తన కాపాడుకునేవాడు వాటికి దూరముగా ఉండంటే ముళ్ళుకిని ఉరులుకిని, ముళ్ళుకి ఉరులుకి నువ్వు దూరంగా ఉండాలంటే ఎలా, దేనికి దూరంగా ఉండాలి? మూర్ఖులకు దూరంగా ఉండాలి. మూర్ఖులకు దూరంగా ఉండాలంటే బాలుడైనప్పుడే నడవలసిన త్రోవను వానికి నేర్పుము. నువ్వు బాలుడైనప్పుడే సరైన మార్గంలో నడిపించలేదు అనుకుందాం, ఎవడో ఒకటి చెడిపోతాడు స్కూల్కి వెళ్ళి, పక్కెళ్ళి పేపరు సిగరెట్ కింద చేసుకుని తాగుతుంటుంటాడు ఒక మూర్ఖుడు, లేదా నిజంగా సిగరెట్ పీకే దొరికింది ఏరుకుని తాగుతుంటాడు, వీడేం చేస్తాడు రా తాగుదాం అంటాడు. అప్పుడు ఏం చేస్తాడు? తాగుతాడా? అవుతాడు. ఒరే నాయన, నువ్వు ఎవరు చెప్పింది వినకరా, జాగ్రత్త, పొరపాటున పేపర్ కానీ సిగరెట్ కానీ చేసి తాగుతున్నావా, పీక ముక్క పాడేసింది కూడా పట్టుకెళ్ళి తాగుతున్నావా? ఒకవేళ మనకు ఒక భయం ఏంటంటే లేనిపోయి చెప్పామనుకోండి, చేసుకుని తాగొచ్చని కూడా అనుకుంటాడేమో తాగుతాడేమో అని భయం కూడా వస్తుందండి. ఇంత భయంకరమైన పరిస్థితులు. కానీ మనం అదే ఎవరు ఏం చెప్పకండి, దేవుడి కోసం చెప్పండి. దేవుడు ఎందుకు సృష్టించాడు ఇలా బ్రతకాలని చెప్పండి. దేవుడు ఎప్పుడు చూస్తాడు, ఆయన బాధపడతాడు లేకపోతే దండిస్తాడు అని చెప్పండి. చిన్నప్పుడే చెప్పండి, చిన్నప్పుడు అమ్మని అమ్మని పిలిపించుకుని నాన్నని నాన్నని పిలిపిస్తే అమ్మా నాన్న అంటే మనం చూడకపోయినా వాళ్ళ అమ్మా నాన్న కాదో తెలియకపోయినా మనకి చూసినమ్మావా తెలీదు, ఏదో అక్కడ ఉన్నాం కాబట్టి అలా చెప్పేశారు కాబట్టి నమ్మేశాం. వాళ్ళని అమ్మా నాన్నని చచ్చేంతవరకు ఇక్కడ గుర్తుంచుకుంటున్నావా లేదా చెప్పండి, ఎఫెక్షన్ ఉందా లేదా? కానీ అదే టైంలో దేవుడి గురించి కూడా చెప్పగలిగితే
మనల్ని చేసిన వాడు దేవుడని చెప్పగలిగితే, దేవుని మీద ప్రేమ ఉంటే మనిషి జాగ్రత్తగా బతకగలడా బ్రతకలేడా ఒకసారి మీరు ఆలోచించండి. కాబట్టి దేవుని మీద ప్రేమ, దేవుడు నిన్ను చేశాడని, సృష్టిని చేశాడని, నీకు జీవితాన్ని ఇచ్చింది దేవుడని వాడు నమ్మగలగాలి. ఎప్పుడు ఎప్పుడు వాడికి అర్థమైపోవాలి? బాలుడైనప్పుడే. అప్పుడు వాడు, అసలు మనం బాలుడైనప్పుడే నేర్పవలసింది ఎవరి గురించి అంటే దేవుని గురించి చెప్పాలి. అందుకే చాలామంది దేవుడి గురించి చెప్పరు కానీ తాత 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 అంటుంటారు. తాత 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 అంటాడు, మళ్ళీ స్కూల్కి వెళ్ళిన తర్వాత ఏబిసిడి ఎఫ్ అయిపోయింది, మళ్ళీ ఇంకోటి ఏదో అంటారు. కదండి, ఇలా ఉంటారండి మనుషులు చెప్పేవన్నీ ఇలాగే ఉంటాయి. కాబట్టి పిల్లలు జాగ్రత్తగా ఉండాలంటే, మన పిల్లలు ఎదగాలి అని అనుకుంటాం, మనకెంత ఆనందం అంటే వాడు పిల్ల బిడ్డ పాకుతుంటే ఇలాగ తిరగబడుతుంటే ఆనందం, కూర్చుంటే కూర్చునిపోయాడు, పాకుతుంటే పాకేసాడు, పళ్ళు వస్తుంటే పళ్ళు వస్తాయి, ఇంకన్నీ ఎందుకంటే అన్నీ వచ్చేయాలి 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 అంటే తప్ప అన్నీ ఎదిగిపోయి అంటున్నాం. మరి దాన్ని వాడిని దేనికి ఉపయోగిస్తాడు, ఎలా ఉపయోగిస్తాడు? అలా ఉపయోగించడానికి, జాగ్రత్తగా ఉపయోగించడానికి ఏం చెప్పావు, ఏమి నేర్పించావు, ఏమి నేర్పించాలి? ఇదే ప్రశ్న ప్రతి మనిషి వేసుకోవాలి. ఆ బాధ్యత ఎవరికి ఉంది? తల్లిదండ్రులకే ఉంది. కదా, ఏమంటే తల్లిదండ్రులకే కదా ఉంది పిల్లల్ని ఎలా పెంచాలి, జాగ్రత్తగా పెంచాలి. సో కాబట్టి తల్లిదండ్రులుగా మనం చెప్పినా కూడా మన పిల్లలు మన మాట వినకపోవచ్చు, కానీ దేవుడి గురించి మనం చెప్పగలిగితే, వాళ్ళు దేవోక్తికి కట్టబడి ఉంటే, జనులు దేవోక్తి లేని ఎడల కట్టులేక తిరుగుదురు. అందుకనే పెద్దవాళ్ళు కూడా సరిగా ఉన్నారండి అని అంటే చెప్పండి, మీరు ఎవరికోసైనా చెప్పలేం. ఎందుకంటే దేవుడి భయం లేదు. తాగేవాడు మూర్ఖున్నోట సామెత అంటే మొత్తుకొను అని చేతిలో ములుగుచ్చుకున్నట్లుండంట, ఏం ఉండదట, పని చేయదట. మొత్తుకున్నవాడికి ములుగుచ్చుకుంది అనుకోండి, సామెత మంచిదే, ఆల్రెడీ ఆడ కిక్లో ఉన్నాడు, అక్కడ కిక్లో ఉన్నవాడికి ములుగుచ్చావనుకోండి నొప్పి పడుతుందా? రాయితో కొట్టినా నొప్పి తగలదంట, మేడ మీద దూకేసిన నొప్పి తగలదు అనుకుంటాడంట, కోడకొయ్య చివరనున్నా. కాబట్టి మనం సరిగా లేకపోతే వాళ్ళు ఎలా వింటారు? కారణం దేవోక్తి లేదు సమాజంలో, దేవుని గురించిన భయం లేదు. దేవోక్తి ఉన్నప్పుడు కట్టు కలిగి మనిషి బ్రతుకుతుంటాడు. సమాజం ఎలా ఉందంటే మూర్ఖులుగా నిండిపోయింది, ముళ్ళుగా ఉరులుగా మన మార్గాలు నిండిపోయాయి. కాబట్టి వాటికి దూరముగా ఉండి, ఎందుకంటే మూర్ఖుడంటే మనుషులే మనకలాగే ఉంటారు, వాళ్ళ మీద రాసే ఉండదు. దొంగోడికి దొంగోడు అని రాసి ఉంటుందా, మంచోడికి మంచోడు అని రాసి ఉంటుందా? రాసి ఉండదు కదండి, దొరికితే దొంగ లేకపోతే కాదు. కానీ మూర్ఖుడిగా మనకు వాడు ఎలా తెలిసి చేసే పనులు బట్టి ఉంటుంది. కానీ అదే మార్గంలో మనం వెళ్ళిపోతే మనం కూడా ముళ్ళు ఉరులు కలిగిన మార్గంలోనికి వెళ్ళిపోతాం, దాని ఎఫెక్ట్ తర్వాత తెలుస్తుంది. కానీ మనల్ని అందరినీ ఇలా తప్పించి బాధ పెట్టి దేవునికి కాకుండా చేసే మరో శక్తి ఉంది, అదే సాతాను. దానికోసం దేవుడు చెప్తూ చెప్తూ ఏమన్నాడంటే, ఆ మాట చెప్పే ముందు నేను ఇంకొక మాట తీసి ముందుకు వెళ్తానండి. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14:20 ఈ మాట బాగా వినండి, తర్వాత ఆ మాటకి వెళ్తాను. సహోదరులారా, మీరు బుద్ధి విషయమై పసిపిల్లలు కాక, అంటే బుద్ధి అంటే ఏంటి అనుకుంటున్నారు, నోరు మూసి నోటి మీద ఏలేసుకుని ఉండడం కాదు, ఏ పరిస్థితుల్లో ఎక్కడ ఎలా ఉండాలి, పాపం చేయకుండా చెడు చేయకుండా, మనల్ని ఎవడైనా తాగుదామన్నా తప్పు చేద్దామన్నా రమ్మన్నా కూడా చేయకుండా ఉండిపోతాడు చూసారా, వాడే బుద్ధిమంతుడు బైబిల్ ప్రకారంగా. కాబట్టి మీరు బుద్ధి విషయంలో పసిపిల్లల కాక దుష్టత్వ విషయమై శిశువులుగా ఉండండి. శిశువులకి చెడుతనం తెలియదు, చెడు పని తెలియదు వాళ్ళకి, కాబట్టి శిశువుల్లో ఉండండి. కానీ అదే బుద్ధి విషయంలో అయితే పెద్దవాళ్ళు ఉండండి. పెద్దవాళ్ళు అయిపోయారు అని అంటాం మనం, వయసుకు వచ్చినట్టే పెద్ద వాళ్ళు అయిపోయారు అని అంటాం. కానీ మరి ఇందులో పెద్దవాళ్ళు అవ్వాలి, అంతకుముందు బుద్ధి విషయంలో పెద్దవాళ్ళు అయ్యారు అవ్వాలి. బుద్ధి విషయమే పెద్దవాళ్ళు అయి ఉండండి, పెద్దవాళ్ళైనా కూడా చెడు విషయంలో పసిపిల్లలుగా ఉండండి. చెడు పనులు చేయడం తెలియకూడదు మీకు, పిల్లలకైతే ఎలా తెలియదో అలాగా. కానీ
పెద్దవాడిగా ఉన్నా కదా నీకు బుద్ధి తెలియాలి. ఆ బుద్ధి అంటే ఏంటి? పాపం చేయకపోవడమే, చెడు చేయకపోవడమే బుద్ధి కలిగి ఉండడం బుద్ధిమంతుని లక్షణం. కాబట్టి ఎందుకంటే ఒకవేళ మనకు అలాంటి ఆలోచన లేదనుకోండి, మనల్ని మింగేసి మనల్ని తప్పుదోవలో తీసుకెళ్ళిపోయేలా చేయగలిగే వాడు ఒకడున్నాడు, ప్రయత్నం చేస్తున్నాడు, వాడి గురించే బైబిల్ చెప్తుంది. ఒకసారి చూద్దాం. అపోస్తలుడైన పేతురు గారు ద్వారా దేవుడు రాయించిన మాట, మొదట పత్రిక ఐదవ అధ్యాయం 8వ వచనం, నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకుగా ఉండండి. చూడండి, ఈ మాట ఎప్పుడైనా మనం ఏమంటామంటే తాగుబోతూ భర్త ఉన్నాడు అనుకోండి, అప్పుడు కొంతమంది అంటారు, అమ్మ నువ్వు మెలకుగా ఉండాలి, నీ ఇంటిని చక్కబెట్టుకోవాలి, ఇప్పుడే దీపం ఉండగానే అంటారు. ఎందుకంటే మీ ఆయన అంతా ఆరిపేస్తున్నాడు, తాగేస్తున్నాడు శుభ్రంగా అని అంటుంటుంటారు. కానీ దేవుడు అయితే ఏమంటాడంటే, నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకుగా ఉండండి, మీ విరోధి అయిన అపవాది ఎవరని, గర్జించు సింహం వలె ఎవరిని మింగుదునా అని వెతుకుచు తిరుగుచున్నాడు. అంటే దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, మనకు విరోధులు ఎవరంటే, మనకు నచ్చిన పని చేయలేదు అనుకోండి, మనకు యాంటీగా ఉన్నాడు అనుకోండి, వాడే మనకు విరోధి. కానీ దేవుడు చెప్తున్నాడు ఏంటంటే, మనల్ని బుద్ధి లేకుండా గడ్డి తినే వాళ్ళ మార్చేవాడు ఒకడున్నాడు, వాడే అపవాది. వాడు ఏం చేస్తున్నాడంటే, నువ్వు బుద్ధి విషయంలో పెద్దవాళ్ళు అవ్వాలి, వయసు వచ్చిన వాళ్ళకి బలమైన ఆహారం ఉండాలి, లేకపోతే వాడు వెంటనే ఏమైపోతాడంటే చెడు వ్యసనాలకి దగ్గరైపోతాడు, బానిసైపోతాడు, లోనైపోయి. అలా లోనైపోవడానికి గల కారణం ఏంటనుకుంటున్నారు? ప్రేరేపిస్తారండి. ఎవరు మనం పుట్టుకతో పాలు తాగేవాళ్ళమే, తాగుబోతులం కాదు. కానీ తాగడం కూడా పాలు అంత స్వీట్గా ఉండదు కదండి, బ్రాందీ చేదుగా ఉంటుంది, అయినా కష్టపడి తాగుతారు. ఎందుకంటే తాగమని తాగమని ప్రెజర్ పెడతారు ఫ్రెండ్స్. వాళ్ళు ఎవరు అనుకుంటున్నారు ఆ ఫ్రెండ్స్ రూపంలో తాగు తాగు అని అలవాటు చేసేవాళ్ళు? ఈ సాతాన్ రూపంలో ఉన్న సాతాన్ ఏజెంట్లు అన్నమాట. అందుకనే ఎవరిని మింగుదునా అని గర్జించు సింహంలే వెతుకుచు తిరుగుచున్నాడు. ఎవరు? సాతాను. వాడు ఎవరి దగ్గరికి డైరెక్ట్గా రాడు, వాడు మింగుతూ తిరుగుతాడు. అలా అమ్మ మైక్ కావాలి నాకు, ఒక గర్జించే సింహాన్ని చూపిస్తాను నేను మీకు. మింగేసేవాడు, మీరందరూ బాధపడవచ్చు, ఎవరో బాధపడకండి, ఎవరైనా అభిమానులు ఉన్నా కూడా బాధపడకండి. ఇప్పుడు పాస్టర్ మాట్లాడితే దేవుని మాటలు మాట్లాడతాడు కాబట్టి దైవవాక్. మరి పాస్టర్ కాకుండా ఒకవేళ సినిమా నటులు ఇలాంటి వాళ్ళు మాట్లాడిన మాటలు ఎలాంటివి ఉంటాయి? దైవ వాక్యలు అవుతాయా లేకపోతే దెయ్యం వాక్యలు అవుతాయా? దెయ్యం వాక్యలే కదండి. సో రైట్. ఇప్పుడు సాతాను మింగుతాడా అంటే, పట్టుకుంటాడా అంటే, పట్టుకుంటాడు. ఎవరి ద్వారా పట్టుకుంటున్నాడు? ఎలాంటి వారి ద్వారా పట్టుకుంటున్నాడు? ఒక్కసారి వాళ్ళ నోటి మాటలతోటే నేను మీకు చూపిస్తాను, ఈరోజు మీకు వినిపింప చేస్తాను. ఎవరో కాదండి ఈయన, చిరంజీవి గారు. ఈయన అందరికీ మనకి బాగా పరిచయం, మెగాస్టార్. నేను ఎప్పుడు నుంచో అనేవాడిని, మెగాస్టార్ కదా ఆయన, మెగా బ్లాక్ హోల్ అంటే నక్షత్రం చచ్చిపోతే ఒక చీకటి బిలాముగా మారిపోద్ది. అది ఏమవుతుందంటే మరికొన్ని నక్షత్రాలు లాగేసుకుంటుంది, వాటిలోకి వెళ్ళిపోతే ఇంక నక్షత్రాలు ఉండవు, ప్రకాశించవు, అంతమైపోతాయి అవి. దాన్ని ఏమంటారు అనుకుంటున్నారు? బ్లాక్ హోల్. కాబట్టి మెగాస్టార్ అంటే పెద్ద స్టార్. స్టార్ అంటే ఏంటంటే, మనం యేసుక్రీస్తు పుట్టినప్పుడు పుట్టిన దినాన్ని పురస్కరించుకుని స్టార్ పెడతాం. ఎందుకు? ఆయనకి త్రోవ చూపించింది. ఎవరి దగ్గరికి? యేసుక్రీస్తు దగ్గరికి. మరి ఈ మెగాస్టార్ ఏం చూపిస్తాడు? మీకు ఒక సంగతి తెలుసా, ఆ స్టార్ ఒకనాడు స్టార్ యేసుక్రీస్తు దగ్గరికి త్రోవ చూపించింది. మరి ఈ మెగాస్టార్ ఏం చేస్తాడు అనుకుంటున్నారు? సాతాను మింగడానికి సహాయం చేస్తాడు. అర్థమవుతుందా? ఎందుకంటే ఈ మధ్యన ఒక సినిమా రిలీజ్ అయింది. ఏంటది? వాల్తేరు వీరయ్య కదండి. ఈ సినిమా కూడా బాగా ఆడింది అని అన్నారు. ఏదో జరిగింది. జరిగిన తర్వాత ఈ సినిమా గురించి ఏవో వస్తున్నాయి వస్తుంటే ఒక న్యూస్ ఉంది, చిన్న క్లిప్. ఏంటంటే ఒక బొడ్డోడట సినిమా చూస్తూ చూస్తూ డ్యాన్స్ చేస్తున్నాడట, ఏదో పాటకి స్టెప్ ఏదో చేసేస్తున్నాడంటే, ఇలాగ వేసేస్తుంటుంటే అది
మరి వాళ్ళ అమ్మగారు షూట్ చేశారో నాన్నగారు షూట్ చేశారో లేకపోతే ఎవరు షూట్ చేశారో తెలియదు కానీ షూట్ చేసి ఆయన పంపించారట చిరంజీవి గారికి. అప్పుడు అతను ఇలా షూట్ చేస్తున్నాడు అని చెబుతూ చిరంజీవి గారు అన్న మాటలు ఒకసారి మనం విన్నాం అనుకోండి, ఎవరిని మింగుదునా అని గర్జించుతూ వెతికే సింహం మనల్ని ఎలా మింగుతుందో ఈ మాటల్లోనే మనకు అర్థమైపోతాయి. ఇందులో పక్కన పైనేమో చిరంజీవి వేశారు. ఇప్పుడు అన్నీ కూడా ప్రతి విషయం కూడా షార్ట్ క్లిప్స్లో వచ్చేస్తున్నాయి యూట్యూబ్లో. ఈ పక్కనేమో అప్ప బాబు డ్యాన్స్ వేయడం పెట్టారు, చిన్న బాబు రెండు ఇయర్స్ బుడ్డోడు, ఛాన్స్ ఇవ్వకూడదు కుర్ర హీరోలకి అని పెట్టారు. అయితే ఈ పక్కన వాళ్ళిద్దరు డ్యాన్స్ చేసేది పెట్టారు, ఇలా పెట్టి డిజైన్ చేసి పెట్టారు దీన్ని. ఒకసారి మీకు వినిపింపు చేస్తారు. అడు 2 ఇయర్స్ వస్తున్నా తెలీదు, అడు కూర్చు మీద నిలబడిపోయాడు వాడు, నాది సాంగ్ వచ్చేస్తుంది రవితేజ ఇలాగంటే అది చూసుకున్నాడు పెప్పర్ 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 అని. వాడు వస్తుంటే అది మళ్ళీ ప్లాన్ చేస్తే వాళ్ళు రవి అనిపించింది భార్య ఆ ఏజ్ మనం పట్టిస్తాము, పట్టి మన జోబులో తోపేసుకున్నా వాడు ఎక్కడికి పోరాడు. ఆరు ఇప్పుడు 20 ఇయర్స్ వచ్చేంత వరకు మనం మంది గ్యారంటీ మన లైఫ్ చాలు. ఆ రేంజ్లో మనకు వచ్చారంటే దుప్పటిసలు లాగేసుకోవడం ఛాన్స్ ఇవ్వకూడదు ఎక్స్టర్స్ కి. నాకు దుప్పటేసి లాగేసుకుందాం పట్టేసుకుని దుప్పటేసుకుని లాగేద్దాం పట్టేసుకుని జోబులు వేడేసుకుందాం మనకేం డోక ఉండదు. వాడట విజిలెన్స్ వేస్తున్నాడట ఎవరు 2 సంవత్సరాలు. ఒకసారి మీరు ఆలోచించండి, సినిమా డ్యాన్స్ జరుగుతుంది అక్కడ ఏదో జరుగుతుంది, మీ పిల్లడు 2 సంవత్సరాలు ఉన్నాడు, చిరంజీవి గారు మనవడం ఎవరో ఇలాగట్టు ఇలాగ ఇలా డ్యాన్స్ చేసేస్తున్నాడు అనుకోండి, విజిల్ చేసేస్తున్నాడు అనుకోండి, మీరు ఆనందపడతారా బాధపడతారా? లవ్ సరైన బుద్ధి లేనివాడైతే బాధపడతాడు, బాధపడాలి. ఒక రోజున నేను 12, 13, 14 ఏళ్ళు ఉన్నప్పుడు నేను ఒక పండక్కి ఏటిమౌలో డ్యాన్స్ వేసానండి. నేను డ్యాన్స్ వేస్తే ఒరే బాబు నువ్వు ఇలా డ్యాన్స్ వేసావు మీ నాన్నగారు చూస్తే ఏమైనా అంటారంటే నేను భయపడ్డాను. మా నాన్నగారు వచ్చే టైంకి భోజనం తింటే గొడవలేదు, తెలిసినా కొట్టరని. అన్నం తిన్నప్పుడు కొట్టేవారు కదలండి మా నాన్నగారు, ఒక సెంటిమెంట్ శుభ్రంగా ఏ టైంలోనే కొట్టేసేవారు. అలాంటిది భోజనం మా నాన్నగారు కొట్టడంలో పేరున్న ఆయన, ఇక్కడ ఉన్న ఏటిమౌలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు. ఆ ఊర్లో ఎవరినైనా కొట్టాలంటే మా నాన్నగారి పేరు చెప్పేవారు, పలానా వీరరాజు వస్తాడో చెప్తాం నీ పంతి తోలు తీసేస్తాడని. కొట్టాడండి, చిత్త కొట్టేసాడండి మా నాన్న. నాకేమో డ్యాన్స్ వేయడం ఇవన్నీ ఇష్టం. ఇప్పుడు మరి ఈయనేమంటున్నాడు, 2 సంవత్సరాల్లో వేసాడు మన డ్యాన్స్ చూసి, అదిగో మనకు డోకా లేదు ఎందుకంటే వాడికి 2 సంవత్సరాలు, వాడికి 20 సంవత్సరాలు వచ్చిన వరకు మన అభిమానికి ఉండిపోతాడు. అలాంటి వాళ్ళు మనం తీసుకెళ్ళి ఏం చేయాలట, జోబులు వేసుకోవాలట. ఎందుకు వాళ్ళు మన జోబులో డబ్బులు వస్తాయి వాళ్ళు అలా మనకు అమ్మాయిలకు ఈ ఛాన్స్ కుర్ర హీరోలకు ఇవ్వకూడదు. కుర్ర హీరోలకు ఇస్తే మన సినిమాలకు ఎవరు రాకపోతే మనకు అమ్మాయిలు కాకపోతే రారు. చిరంజీవి గారు క్రేజే క్రేజ్ అట అప్పుడు అందరికంటే ఎక్కువ కలెక్షన్స్ సో వసూలు చేసిందట. సో ఇలా అంటున్నారు. సో అంటే అర్థం ఏంటి, అతను ఏం చేస్తున్నాడు, మింగేస్తున్నాడు. వీడు ఇల్లు ఏం చేస్తాడు, అర్ధరాత్రి వెళ్ళి అక్కడికి వెళ్ళి కూర్చుంటాడు, 100, 200 ఖర్చు పెడతాడు, లేకపోతే ఇవ్వకపోతే ఇంట్లో దొంగదనం చేసి పట్టుకెళ్ళిపోతాడు. ఇవ్వకపోతే ఇవ్వలేదని చచ్చిపోయే వాళ్ళు ఉన్నారు. ఏదో అజిత్ సినిమా అండి, తెగింపు ఏదో సినిమా, ఓకే రైట్. ఆ క్లిప్ కూడా ఉంది నా దగ్గర. వాడు ఏం చేశాడట, తల్లిదండ్రులతో పాటు సినిమా థియేటర్కి వెళ్ళాడట. వెళ్తే తాగేసి ఉన్నాడట, ఎక్కడైనా అల్లరి చేస్తారేమో అనేసి వాళ్ళు ఏం చేశారంట, బయటికి పంపిస్తారట, లోపల పంపించలేదట. వాడు ఏం చేశాడు అనుకుంటున్నారు, అవమానం భరించలేక వెళ్ళి ఉరిపెట్టేసుకున్నాడు. కాబట్టి ఇప్పుడు ఈ సినిమా వాళ్ళకి దృష్టిలో చూస్తేనేమో వాళ్ళు మడతెట్టేసి జోబులు వేసుకుంటున్నారు మనల్ని. అది బైబిల్ దృష్టిలో చూస్తే ఎవరిని మింగుదునా అని గర్జించి సింహం వలె వాడు వెతుకుచు తిరుగుచున్నాడు. సినిమాల్లో కూడా ఏమున్నాయండి, ఒకప్పుడు సినిమాల్లో ఆడవాళ్ళు ఉండేవారుగా తెలుసా, మగవాళ్ళ వేషాలని ఆడవాళ్ళ వేషాలని మగవాళ్ళు వేసేవాళ్ళు. ఎందుకంటే ఆడవాళ్ళు ఎవరు అలా బహిరంగంగా నర్తించడం మంచిది కాదని సమాజానికి. కానీ ఇప్పుడు ఆడవాళ్ళు బరి తెగించి నటిస్తున్నట్టుగా కనబడుతుంది. ఈ బరి తెగించడమే కదా, ఐటెం సాంగ్ ఉండాలి. మళ్ళీ ముసలోడైనా ఐటెం సాంగ్ ఉండాలి. ఐటెం అంటే ఎవరండి ఐటెం ఇందులో, అసలు సాంగ్ పేరే తప్పు. దోశ హోటల్కి వెళ్తే ఎన్ని ఏంటి ఐటెమ్స్ ఉన్నాయంటారు, ఏంటి పూరి ఇడ్లీ ఇలాగేనా,
అలాగే ఇప్పుడు సాంగ్లో ఐటమ్మా, ఇట ఆడావిడ ఐటమ్ అక్కడ ఎలాంటి పాటలు, అలాంటి పాటలు వేస్తుంటుంటే నిజంగా అంటే నేను చాలా ఆల క్రితం చెప్పాను ఈ విషయాన్ని కొంతమంది వాడారు తర్వాత. ఎలా అంటే సిగరెట్ కాల్చేటప్పుడు ఏం చేశారంటే సిగరెట్ పెట్టి మీద, సిగరెట్ మీద పెట్టి మీద ఒకటి ఉంటుంది స్మోకింగ్ ఈజ్ ఇంజురియస్ టు హెల్త్ అని. అలాగే బ్రాందీ బాటిల్ మీద కూడా మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని ఉంటుంది. అందుకని వీళ్ళు ఏం చేశారంటే హీరోలు సిగరెట్లు కాల్చిన సినిమాల్లో సిగరెట్లు కాల్చిన బ్రాందీ తాగిన అది చూసి పాడైపోతారు అనే ఉద్దేశం ఉంది. కాబట్టి చూడండి మీరు పాడైపోతారు, నిజంగా సినిమాల ద్వారానే పాడైపోతున్నారు. ఇది నేను అంటలేదు, వాళ్ళు అంటున్నారు. ప్రభుత్వం, ప్రభుత్వం ఆపలేదండి ఆరోగ్యానికి హానికరం అని ధూమపానాన్ని ఆప హానికరమైన రాయగలరేమో తప్ప వాళ్ళు ఆపరు. ఎందుకంటే ఆపితే ప్రభుత్వం నడవదు, దాన్ని చూసుకోవాల్సిన బాధ్యత ఎవరిదే, మనదే. మరి ఆ సిగరెట్ కాలుస్తున్నప్పుడు ధూమపానం ఆరోగ్యానికి హానికరం అని, బ్రాందీ తాగుతున్నప్పుడు మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని వేసే బాగానే ఉంది. మరి ఐటమ్ సాంగ్ అని సాంగ్ చేస్తున్నప్పుడు దాన్ని చూసి వాడి మనసు పాడైపోతే ఎవరికి ఆరోగ్యం, మరి మనసుకి చెడు కదా అది, చెప్పండి. ఎలాంటివన్నీ అవసరం ఏంటండి? ఏ ఆ సన్నివేశాలు లేకుండా ఇవన్నీ ఎలా వచ్చాయనుకుంటున్నారు? ఒకప్పుడు బుర్రకథలు ఉండేవి, ఎందుకంటే గాథల్ని చరిత్రని వాళ్ళు చెప్పాలనుకున్న విషయాన్ని బుర్రకథల రూపంలో ప్రచురించేవారు, ప్రకటించేవారు. తర్వాత తోలుబొమ్మలాట వచ్చింది చెప్పడానికి. కథ చెప్పడానికి ఏమిటంటే బుర్రకథ తానా తందాని అంటూ కథ చెప్పేవారు మన దేశంలో. తర్వాత తోలుబొమ్మలాట, ఇప్పుడు వెండితెర. వెండితెర అంటే పెద్ద ఇండస్ట్రీ, దానికి ఎంత జరిగిపోతుందంటే ఏం చేస్తున్నారు అనుకుంటున్నారు. కాబట్టి ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే ఎక్కువ శాతం అందరూ కనెక్ట్ అయిపోయేది ఎక్కడంటే సినిమాలకి, నాటికలకి. ఆ నాటికలు ఈ సినిమాలు ఇవన్నీ చూస్తుంటే మనిషి ఏమవుతాడు చెప్పండి? హత్యలు చేసేవాళ్ళు, హత్యలకు పథకాలు రచించేవాళ్ళు, దొంగతనాలు చేసేవాళ్ళు, సినిమాలు చూసి ప్రేరణ పొందేవాళ్ళు, కోకొల్లలు, అలాంటివన్నీ మనం చరిత్రలో వింటున్నాం, చూస్తున్న సమాజంలో. సో కాబట్టి చిరంజీవి గారు చెప్పినట్టుగా వాళ్ళు ఏం చేస్తున్నారు అనుకుంటున్నారు, వాడిని తీసుకెళ్లి జేబులో దాచేసుకుంటున్నారు. బైబిల్ చెప్తున్నట్టుగా సాతాను వాళ్ళని ఏం చేస్తున్నాడు అనుకుంటున్నారు, మింగేస్తున్నాడు. వాడు పాడైపోతాడు ఇక. చిరంజీవి అభిమాని అని, పవన్ కళ్యాణ్ అభిమానం అని, తల్లికి పాలివ్వడో లేకపోతే తల్లికి ఏం పెట్టడో, వెళ్ళి అక్కడికి వెళ్ళి అభిమానికి దండ, కట్అవుట్కి దండ, కట్అవుట్కి పాల ప్యాకెట్ పిండేస్తారా చెప్పండి? ఏ లేనివాడికి అన్న ఇవ్వాలి, వాళ్ళన్న తగేవాలి, లేదా పప్పి. దానివల్ల ఏముందండి అసలు? తల్లిదండ్రులు పట్టించుకోరు. సో కాబట్టి వీళ్ళందరూ మెంగివేయబడ్డారు, ఏం చేస్తున్నారో తెలియని స్థితిలోకి వెళ్ళిపోతున్నారు. అది మనకు కనిపించేది, కనిపించినది అదే హీరోయిజం. సినిమాల్లో ఏమేమి ఉన్నాయో, ఈ కామం, అశ్లీలత, ఆ పదప్రయోగాలు, ఆ దృశ్యాలు, అవే అశ్లీలత మనిషి మెదడులో చొచ్చిపోయి మనిషి చెడ్డవాడుగా మారిపోయి చెడు పనులు చేయడానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. ఈ రోజుల్లో సాతాన్ ఇలాగే మింగేస్తున్నాడు. కాబట్టి ఒక చిరంజీవి రూపంలోనో, ఒక పవన్ కళ్యాణో, ఒక బాలకృష్ణ, మరొకరు రూపంలో సాతాను మింగేస్తున్నాడు. లేదా బహుమంది చిలికాలంటారు గలవాడు. రెండు మాటలు నేను తీసి ముగించేస్తాను. సామెతల గ్రంథం 18:24. బహుమంది అంటే ఎక్కువ మంది స్నేహితులు గలవాడు ఏంటట, నష్టపడును, చెడిపోతాడనమాట అండి. ఎందుకంటే మీకు ఊరంతా ఫ్రెండ్సే అనుకోండి, చెడిపోతాయి. ఎందుకంటే వాడు పిలిచినప్పుడు అలా, వీడు పిలిచినప్పుడు అలా వెళ్తుండాలి. మీరు చూడండి, 10 మంది వెళ్ళే కుర్రోడికి, 10 మందితో కలిసి వెళ్ళి అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ చూడండి, 4-5 కలిసి వెళ్తున్నారు అనుకోండి, వాళ్ళు ఎలా వెళ్తారో తెలుసండి? గెంతుకుంటూ గిల్లుకుంటూ తుల్లి మాట్లాడుకుంటూ తుల్లి నడుస్తూ వెళ్తుంటుంటారు. అందులో స్త్రీలు కూడా, పిల్లలు కూడా, అలాగే అబ్బాయిలు కూడా వెళ్తున్నారంటే వాళ్ళ మీద వీళ్ళు జోకులు వేసుకుంటారు. అదే ఒక్క అబ్బాయి వెళ్తాడు అనుకోండి, ఎక్కువ శాతం ఒక్కడే కాబట్టి మౌనంగా వెళ్తాడు.
కాబట్టి బహుమంది చిలకండ్రు గలవాడు నష్టపడిన. కాబట్టి బైబిల్ ఏం చెప్తుందంటే అసలు మనకి ఎవడు ఫ్రెండ్ ఉండకూడదు, ఎవడ అభిమానం ఉండకూడదు, మనకి ఎవడో ఉండకూడదు, మనకి ఏ టు జెడ్ ఏం ఉండాలంటే వాక్యం. ఎందుకంటే వాక్యం ఉంటేనే నీకు బుద్ధి ఉంటుంది, బుద్ధి ఉంటేనే నువ్వు మెలుగుగా ఉండి నిబ్రమైన బుద్ధి గలవాడువే. సాతాన్ నుంచి తప్పించుకోగలవు, లేకపోతే దాని నుంచి తప్పించుకోలేవు. అందుకనే ఎవరైనా మీరు ఏంటంటే చివరి మాట దేవుడు చెప్తున్న సలహా ఏంటంటే ఫ్రెండ్స్ అని సహవాసాలని పాడైపోకండి. ఇప్పుడు పాడైపోవాళ్ళందరూ ఏమీ తెలియనోడికి కూడా ఫ్రెండ్సే నేర్పిస్తారు దురలవాట్లు. మా స్కూలు పంపిస్తామా, అందులో ఒకడే వస్తాడా? నాలుగు రకాల వాళ్ళు వస్తారు. ఎవడు ఎలా దొంగతనాలు చేయిస్తారు, ఎలా ప్రోత్సహిస్తారు, ప్రేరేపిస్తారు, తప్పుడు పనులకు ప్రేరేపిస్తారు, చెడు సావాసాలు. ఈ స్నేహితుల దగ్గర అలవాటు అవుతాయండి, ఇక్కడ నలుగురు దగ్గర ఉన్నప్పుడే అలవాటు అవుతుంటాయి. కాబట్టి బైబిల్ ఏం చెప్తుందంటే సామెతల గ్రంథం 7:4 చివరి మాట ముగించేద్దాం. జ్ఞానముతో కాబట్టి అక్క చెల్లి తమ్ముడు అన్నయ్య ఇది కాదండి, వాళ్ళు వాళ్ళతో గడపాలి, వీళ్ళతో గడపాలి అని అనుకున్నాం అనుకోండి, వీళ్ళతో వాళ్ళతో గడిపాం అనుకోండి, ఏం చేస్తారు? ఇలాంటి సొల్లు కొబ్బరులే చెప్పుకుంటూ ఉంటారు తప్ప ఇంకేమీ ఉండదు, ఈ చెత్త కొబ్బరులు తప్ప. కానీ అందుకనే బైబిల్ ఏమంటుందంటే తర్వాత జ్ఞానంతో నీవు నాకు అక్కవని. మీరు ఏం చెప్పాలంటే మీ అక్క ఎవరంటే బైబిలే, మీ ఫ్రెండ్ ఎవరంటే బైబిలే. జ్ఞానముతో నీవు నాకు అక్కవని, తెలివితో. మనం స్నేహం ఎవరితో చేయాలనుకున్నారు? తెలివితో. మనకు అక్క కానీ అన్న కానీ తమ్ముడు కానీ ఎవరై ఉండాలంటే జ్ఞానం. జ్ఞానముతో నీవు నాకు అక్కవనియు, తెలివితో నీవు నాకు చెలికెత్తివనియు చెప్పుము. ఎందుకంటే అవి నువ్వు పాడైపోకుండా కాపాడతాయి. కానీ అక్క తమ్ముడు అన్న చెల్లి వీళ్ళు పాడు చేస్తారు. తెలుసా మీకు ఆ సంగతి? నా చిన్నప్పుడు అంతే, మా కజిన్ బ్రదర్ ఇలాంటి దురలవాట్లే వాడికి ఉండేవి. వాడు చిన్న చిన్నవి నాకు నేర్పించేవాడు, అంటించేవాడు. అంటే నేను చెప్పలేక చెప్పట్లేదు, ఎక్కువ టైం తీసుకోవాల్సి వస్తుందని, అవసరం అనవసరమని. కాబట్టి అక్క అయినా తమ్ముడైనా ఇలాంటివి ఎవరైనా పాడు చేయొచ్చు. మన కజిన్ సిస్టర్ కజిన్ మన సొంత వాళ్ళు అయితే పొరపాటున వాళ్ళు చేసిన తప్పు మనకు చెప్పకపోవచ్చు, ఎందుకంటే ఇంట్లో చెప్పేస్తామనో బాగోదని. మన కజిన్ బ్రదర్స్, మనకు అక్క వరుస, అన్న వరుస, తమ్ముడు వరుస ఇలా అయ్యేవాళ్ళు మనల్ని ఏం చేస్తారు? పక్కదారి పట్టించవచ్చు. కాబట్టి జ్ఞానముతో నాకు అక్కవని, తెలివితో నీవు నాకు చిలికెత్తి. నీకు ఫ్రెండ్ ఎవరు? తెలివే, బైబిలే చెప్పు. అది నీవు పోకుండాను, లోబడకుండాను, మాయ మాటలకు లోబడకుండాను నిన్ను కాపాడును. కాబట్టి ఎవరైనా సాతాను బారి నుంచైనా, ముళ్ళు ఊర్లు ఉండే మూర్ఖులు బారి నుంచైనా, చెడ్డోడు బారి నుంచైనా, ఎవరి బారి నుంచైనా మనల్ని కాపాడగలిగే ఏకైక దిక్కు దేవుని మాట, జ్ఞానం, తెలివి, వివేకం. కాబట్టి దీన్ని పట్టుకున్నారా? దీంతో మీరు ఎంత సమయాన్ని వెచ్చిస్తే, ఇది మీకు ఎంత బాగా అర్థమైతే అంత బాగా మీరు తప్పించుకోవడానికి కారణం అవకాశం ఉంటుంది. నిబ్బరమైన బుద్ధి గలవారే. నిబ్బరమైన బుద్ధి అంటే నిబ్రత. నిబ్రత అంటే ఏంటో తెలుసా? దేనికి లొంగిపోకూడదు, ఏ టెంప్టేషన్స్ కూడా లొంగిపోకూడదు. ఏమన్నా లొంగిపోకుండా ఉండగలమా చెప్పండి? మనం కొన్ని కొన్ని ఆశలకి, దురాశలకి లొంగిపోకుండా ఉండగలమంటే ఉండలేము. కానీ లొంగిపోకుండా ఉండగలిగేలా చేసేది ఉంది, అదే బైబిల్ మనకి నిబ్రతను తీసుకొచ్చేది. ఎందుకు ఎంతమంది అంటే పాపం చేసి తాగలేము, మానలేము అని చెప్పేసి పాపంలో పందిలాగా పొరులాడిన వాళ్ళు బైబిల్ పట్టుకుని బుద్ధిమంతుల్లాగా చర్చికి వెళ్ళే వాళ్ళు మీరు ఎంతమందిని చూడలేదు? తాగేసి కాలువల్లో పడిపోయే వాళ్ళు కూడా బైబిల్ పట్టుకుని వెళ్ళే వాళ్ళు ఉన్నారు, తెలుసా మీకు? అంటే నిబ్బరమైన బుద్ధి, తప్పించుకోగలిగే స్థితి దేవుని జ్ఞానానికి ఉంది. దాంతో మీరు మెలుగుగా ఉంటే అపవాది మిమ్మల్ని మింగకుండా చిరంజీవి రూపంలోను, ఫ్రెండ్ రూపంలోను, కజిన్ సిస్టర్ అని, కజిన్ బ్రదర్ అను, ఇలాంటి ఏ రూపాల్లోనూ మిమ్మల్ని మింగకుండా, అన్నను తమ్ముడను ఏ రూపంలోనూ మిమ్మల్ని మింగకుండా మిమ్మల్ని కాపాడుకోవాలని అంటే మీరు ముందు బైబిల్కి మిమ్మల్ని ఏం చేయాలి తెలుసా? కట్టేసుకోవాలి, కుక్కను కట్టేసినట్టు తాడితోటి ఇలాగా. ఎందుకంటే రోజు పొద్దున్నే చదవడం, ప్రార్థన చేయడం, చదవడం అంతే ఒక టైం, ఓకేనా? కాబట్టి అలా ఉంటేనే కాపాడబడతాం, లేకపోతే కాపాడబడలేం. మనం దేవుని పిల్లలం,
మనకు ఆ కాలాన్ని ముగించుకుని మనం దేవునికి పిల్లలుగా మనం వెళ్ళిపోవాల్సిన వాళ్ళు. అన్నీ కరెక్ట్గా జరుగుతున్నాయి. అక్కడికి వెళ్ళేటప్పుడు పులి స్టెప్ పడిపోతుంది. బాలుడు కరెక్టే, పళ్ళు అన్నీ బాగానే వచ్చేస్తున్నాయి. మెచ్యూర్ అయిపోయింది, పెళ్ళి అయిపోయింది, పిల్లలు అయిపోయింది, వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోయింది, తర్వాత వృద్ధుడివి అయిపోయింది, తర్వాత ఆయనకు కుమారుడు కావాలి. అది అక్కడ పులి స్టెప్ పడిపోతుంది. అందుకని ఈ మధ్యలోనే అస్తవ్యస్తంగా ఉంటుంది. ఈ మధ్యలో ఏం బ్రతుకు, ఎందుకు బ్రతుకు, ఇలా గొప్ప పెళ్లి చేశారు, ఆ పెళ్లి చేశారు, మంచి భార్య దొరికింది, ఇలా తిట్టుకుని కొట్టుకుని ఇది బ్రతుకు. ఇలా అస్తవ్యస్తంగా మన బ్రతుకులు, మానవ సంబంధాలు ఉండడానికి గల కారణం మనకి నిబ్బరమైన బుద్ధి లేకపోవడం వలన. ఆ బుద్ధి బైబిల్లో ఉంది, అందరూ ఆ బుద్ధి కలిగి ఉండాలని కోరుకుంటూ ఈయన మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం, సెలవు తీసుకుందాం. తండ్రి నాయన, మీ పిల్లలకు నేను ఈ భూమి మీద అందరిని పుట్టిస్తుంది మీరే తండ్రి నాయన. అందరికీ వయసునిస్తుంది, కాలాన్ని ఇస్తుంది తండ్రి నాయన, శక్తిని బలాన్ని అంతటిని ఇస్తుంది మీరే తండ్రి నాయన. కానీ ఇచ్చిన మీరు ఎందుకు ఇచ్చారు అనే దాన్ని, ఈ జీవితాన్ని ఎలా సక్రమంగా వాడుకోవాలనే దాన్ని నేను తెలుసుకోకుండానే మనుషులు నానా రకాల దుష్టత్వాల్లో పడిపోతూ తండ్రి నాయన, సాతాను చేత మింగబడి తండ్రి నాయన మీకు పిల్లలు కాకుండానే పోతున్నారు తండ్రి నాయన. అలాంటి పరిస్థితుల నుంచి మీ పిల్లలు కావాలని అంటే, మీకు పిల్లలుగా వారు మారాలని అంటే నిబ్బరమైన బుద్ధి గలవారుగా ఉండాలని, జ్ఞానముతో అక్కవని చెలికెత్తువని చెప్పాలని మీ మాటలు చెప్తున్నాయి తండ్రి నాయన. కాబట్టి విన్న మీ పిల్లలందరూ అలాంటి ధన్యకరమైన స్థితిలో ఉంటూ తండ్రి నాయన వర్ధిల్లినట్లుగా మీ కృపను అనుగ్రహించండి. మరి ముఖ్యంగా ఈరోజు నాయన ఈ నిహారిక వయసునందు వర్ధిల్లిన విధానాన్ని బట్టి నాయన కృతజ్ఞతాస్తుతులు తెలుంటే నాయన, మరి ముఖ్యంగా జ్ఞాన విషయంలో, బుద్ధి విషయంలో పసిపిల్లగా కాకుండా పెద్దవారుగా ఉంటూ తండ్రి నాయన ఎదుగుతూ తండ్రి నాయన మీదేందు మనుషులదేందు వర్ధిల్లుతూ తల్లిదండ్రులు సన్మానించేదిగా తండ్రి నాయన, మీ సంకల్పం ప్రకారంగా జ్ఞానం చొప్పున బ్రతికేదిగా ఎల్లప్పుడూ మీ జ్ఞానాన్ని మీ కుమార్తె హృదయంలో స్థిరపరచండి తండ్రి నాయన. సహాయాన్ని అనుగ్రహించండి. అట్టి కాపుదల్లో బిడ్డ పెరిగినట్లుగా మీ కృపనుంచమని, అలాగే తల్లిదండ్రుల విషయంలోనూ తండ్రి నాయన, బంధువుల విషయంలోనూ, అందరి విషయంలోనూ తండ్రి నాయన, వారందరూ కూడా మంచి వివేకం బుద్ధి కలిగి తండ్రి నాయన పిల్లలను పెంచగలిగే స్థితిని అనుగ్రహించండి. అలాగే జరుగుతున్న భోజనాలు వీటన్నిటిని దీవించండి. మీ పిల్లలందరూ మీరు ఇచ్చిన ఆహారాన్ని తిని మీకు కృతజ్ఞులుగా ఉంటూ తండ్రి నాయన మిమ్మల్ని జ్ఞాపం చేసుకుని తండ్రి నాయన మిమ్మల్ని మహింపరిచేవారుగా ఉంటూ ఉండే పరిస్థితిని అనుగ్రహించమని, కార్యక్రమం అంతట్లో మీరు తోడే విధానాన్ని బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇక ముందు కూడా ఏ విధమైన లోటుపాట్లు, అపాయ ఆటంకం లేకుండా క్షేమంగా ఈ కార్యక్రమం అంతా నడిపించమని వేడుకుంటున్నాం. అలాగే మీ పిల్లలందరూ వారి వారి గృహాలకు క్షేమంగా చేరుకోవడానికి మీ కృపను అనుగ్రహించమని, మీ ప్రియకుమారుడు మా రక్షకుడు నేను యేసుక్రీస్తు ప్రభువారి పేరటి ప్రార్థన సమర్పించాడు వేడుకుంటున్నాం తండ్రి. ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మాన్యమైన సహవాసం కూడి వచ్చిన దేవుని పిల్లలందరికీ ఈరోజు నాయన వయస్సునందు వర్ధిల్లిన నీహరకకు సదాకాలం తోడే నడిపించిన గాక. ఆమెన్. అందరికీ ధన్యవాదాలు.